మామూలు బియ్యం ఇచ్చినా కొంటాం రా రైస్ కొంటాం బాయిల్డ్ రైస్ కొంటామని కిషన్ రెడ్డి అంటాడు ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి అంటే ఎరికేనా ఏప్రిల్ ఫుల్ అనేది వెస్టర్న్ కల్చర్ ఫూల్స్ డే అంటే వెస్టర్న్ కల్చర్ మన దేశంలో దానికి కొత్త పేరు పెట్టిరు దానికి అచ్చే దిన్ దివస్ దిన్ ఆయంగే అని చెప్పింది కదా మోడీ మొత్తం దేశమంతా ఉల్లు బనాయించిండు కదా అందుకే ఏప్రిల్ ఒకటిని ఇప్పుడు కొత్తగా మన పిల్లగాయలందరూ అచ్చే దిన్ దివస్ అని పిలుస్తారు ఇవా వచ్చేది దివస్ రోజు పార్లమెంట్ లో పీయూష్ గోయల్ ఏం చెప్పిండు ఏం చెప్పిండంటే మీకు తెలివి లేకపోతే నేను ఏం చేయలేను నేను మొదల నుంచి చెప్పినా ఆలో నా సమజ్ హో నేను మొదల నుంచి చెప్తున్నా ఇప్పుడు బియ్యం కొనమని చెప్తున్నా అని ఆయన కుల్లా చెప్తాడు మరి వాళ్ళు నేను అడుగుతున్నా పీయూష్ గోయల్ ని ఎవరు నా సమజ్ కోన్ నా సమజ్ హో కే మంత్రి హే కిషన్ రెడ్డి ఓ నా సమజ్ హే కి ఆప్ రాష్ట్ర పార్టీ కే అధ్యక్ష హెస్ రాజ్యకే తెలంగాణ కే బండి సంజయ్ కుమార్ నా సమ హలంగా కిసాన్ నా సమ హె కిమారే తెలంగాణకి హుకుమత్కి సర్కార్ కోన్ నా సమజ హీకెంత బలుపు ఆయనకు నాకు అర్థం కాదు ఈ పీయూష్ గోయల్ అంటే ఆయనకు మొత్తం తప్పు వాళ్ళు చేసి రెచ్చగొట్టుడంత వాళ్ళు చేసి గల్లీలో ఒక మాట ఇక్కడ ఇక్కడ ఢిల్లీలో ఒక మాట మాట్లాడి ఢిల్లీ బీజేపీ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఉండే సిల్లీ బీజేపీ ఇంకొక మాట మాట్లాడి లేని ఆవేశాన్ని లేని అనవసర అయోమయాన్ని రైతుల్లో పుట్టించింది మీరు మళ్ళీ ఇలా వచ్చి నా సమాజ్ అని మాట్లాడతాడు ఎంత బలుపు ఎంత కండకౌరవం అని నేను అడుగుతా ఉన్నా ఎవలది నా సమాజ్ ఎవలది తెలివి తక్కువతనం నీ కేంద్ర ప్రభుత్వానిదా లేక తెలంగాణ రైతుల నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా నా తెలంగాణ సమాజాన్ని నా సమాజ్ అన్న కిష్ పీయూష్ గోయల్ గారు నీ అంతు చూసేదాకా నీ ప్రభుత్వం అంతు చూసేదాకా నిన్ను తరిమి తరిమి కొట్టడం ఖాయం తెలంగాణ ప్రజలను నూకలు దిన్మంటావు నువ్వు తెలంగాణ ప్రజలను నూకలు దిన్పోండి మీరు నేర్పియండి మీ ప్రజలకంటావా అసొంటి నూకలు తిన్మన్న పార్టీకి తోకలు గతిరిద్దామా వద్దా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నూకలు దినమని చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులని వాళ్ళకి తెలంగాణలో నూకలు లేకుండా చేద్దామా లేదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడిప్పుడే తెలంగాణ పచ్చబడి ముందుకు పోతుంటే ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా మనం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సన్న బియ్యం పెడుతుంటే వాడు నూకలు దిన్మంటాడు నూకలు ఇదా మనం కోరుకున్నది ఇదేనా మనం ఆశించింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక నోటికి వచ్చినట్టు అడ్డగోలు మాటలు ఒక ఆయననేమో నేను కొనిపిస్తా అంటాడు పైన మోడీ ఇక్కడ బోడి మేమున్నాం మేము చూసుకుంటాం అంటాడు మళ్ళీ ఓ ఈయన ఏమో దివస్ రోజు మొత్తం మనందరినీ పిచ్చోలం చేసుకుంటా నా సమజ్కోమై కోమై కూర్చున్న ఈ అంటాడు ఇక గిదివీళ్ళ బతుకు గిదివీల బండారం ఇదే మాటలు ఇదే అడ్డగోలు మాటలు పెట్రోల్ ధరల మీద కూడా చెప్పినారు చాలా చెప్పినరు ఒకసారి అది కూడా వినుండ్రు మీరు ఒకసారి ఆ ఆమెది పెట్టు స్మృతి అనేది పెట్టు देश की जनता ये पूछ रही है कि प्रधानमंत्री ने देश की संसद में आश्वासन दिया था कि सौ दिन में महंगाई को कम करेंगे फिर बार-बार बार करीबन से प्रधानमंत्री के कार्यालय ने ने और कांग्रेस की सरकार पेट्रोल और डीजल के दाम क्यों बढ़ाए हैं निर्मला सीतारामन प्रस्तुत आर्थिक मंत्री थिंक टू रिड्यूस दर्डन ऑफ द कॉमन मैन द कांग्रेस पार्टी

जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है देश की जनता के अंदर भारी आक्रोश है और इसके कारण और भी चीजों पर बहुत बड़ा बोझ होने वाला है सरकार पर भी बहुत बड़ा बोझ होने वाला है मैं आशा करूंगा कि प्रधानमंत्री जी देश की स्थिति को गंभीरता से ले और पेट्रोल के दाम बढ़ाए हैं उसको वापस करें मैं भी आशा करता हूं कि देश के प्रधानमंत्री जो 40-50 रुपया बढ़ाया उसको जल्द से जल्द अगर आप जल्द से जल्द एक सीरियसली रिव्यू लेके अगर काटेंगे तो बहुत अच्छा होगा उनको निन्नरा पेद प्रजल नड्डी मनमोहन सिंह देशम लेद प्रजा तो प्रभुत्म ఒక రంగం మీద కాదు అన్ని రంగాల మీద భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కేంద్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పి మాట్లాడిండిగో డిసెంబర్ పది రెండు వేల పది అన్నాడు ఇదే పెద్ద మనిషి ప్రధానమంత్రి అయినాకే మాట్లాడి ఒకసారి పెట్రోల్ కే కేజల్ కేసు జనతా కే ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలి మోడీ గారికి ఇట్లా ఉన్నది కథ అంటే ఎట్లుంటది అంటే ప్రతి రంగంలో ఇదే రకమైన మోసం పచ్చి మోసం అది పెరిగిన ధరల మీదనైనా అదే విధంగా మన రైతన్నలకు సంబంధించిన దాని మీద నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది మనం తెలంగాణ రైతుల పక్షానికి రేయాలా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం ఏదైతే మీరు రెచ్చగొట్టి ప్రకటనలు చేసినరో ఏదైతే మీరే చెప్పిన్రో పండించిన ప్రతి బింజ బియ్యాన్ని మేమే కొంటాం అది ఉప్పుడు బియ్యమైనా సరే రా రైస్ అయినా సరే మేమే కొంటాం కొని తీరతం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేనేలేదు ఇందులో కేసీఆర్ పాత్ర లేదని అయితే చెప్పిన ఆ మాట నిలబెట్టుకోండి నిలబెట్టుకొని మీ పరువు దక్కించుకోండి అని అడుగుతా ఉన్నాం ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మీరు రకరకాల వేషాలు వేస్తా ఉన్నారు మొన్నటిదాకానేమో నమ్మవలికినారు మేమే కొంటాం బియ్యం రాష్ట్ర ప్రభుత్వం దళారి పాత్ర అని మాట్లాడింది కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఏమన్నా సిగ్గు లజ్జా ఉంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇగో మీరు మాట్లాడిన మాటలు మీ ముంగట్నే ప్రజల ముంగట్నే పెట్టినాం దయచేసి సమాధానం ఇవ్వండి తెలంగాణ రైతుకు సమాధానం ఇవ్వండి టిఆర్ఎస్ పార్టీకి సమాధానం ఇవ్వపై పర్వాలేదు లక్షలాది మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటదా లేదా ఎందుకంటే రాజ్యాంగం ఏర్పాటు చేసిందే రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిందే దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చి దేశానికి సరిపడా ఆహారపు నిల్వలు కొనాలనే మనం ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం మరి అట్లాంటిది ఈరోజు దేశంలో పండించే పంటను నేను కొన అంటే నువ్వెందుకు నీ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నాం ఒకవేళ మాకు చేత కాదు మేం మాకు చేత కాదు మేము తప్పుడు మాటలు చెప్పేటోళ్ళం పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళం నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళం రైతులంటే మాకు ప్రేమ లేదు కేవలం కార్పొరేట్లు అంటేనే మాకు ప్రేమ అంటే అదే మాట చెప్పండి పక్కకు తప్పుకోండి కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడికి అప్ప చెప్పండి వారం పది రోజుల్లో ఈ సమస్యను దేశవ్యాప్తంగా పరిష్కరించే బాధ్యత మాది ఇంకొక ఆయన అడుగుతాడు దేశంలో ఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది అని ఒక ఆయన మాట్లాడతాడు ఏ రాష్ట్రంలో లేదా సమస్య ఒరిస్సా ముఖ్యమంత్రి ఉత్తరం రాయలేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప్పుడు బియ్యాన్ని కొనుమని చెప్పి ఉత్తరం రాయలేదా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అడుగుతలేడా ఇంత సిగ్గు లేకుండా అబద్దాలు ఎట్లా ఆడతారు బెంగాల్ వాళ్ళు అడుగుతలేరా ఇంతమంది అడుగుతుంటే పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ ఎవరు అడుగుతలేరని తెలంగాణ సమస్యని ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడి భ్రష్టు పట్టించి ఈరోజు మనం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ వైఖరికి నిరసనగా మీరందరూ ఇక్కడికి వచ్చినారు చాలా సంతోషం నేను ఇక్కడికి వచ్చిన రైతన్నలను ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలని సర్పంచ్లని ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలని ఎంపీపీలను కూడా ఒకటే కొడుతున్నా రేపు ఎనిమిదో తారీఖు నాడు రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలే ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ గాలాలే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి ఇంటికి ప్రతి రైతు ఇంటికి ప్రతి గల్లీకి ప్రతి గ్రామానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ దగుల్బాజీ వ్యవహారాన్ని అటు చమురు ధరల వ్యవహారం అయినా లేదా ఇటు యాసంగి వడ్ల విషయమైనా వీళ్ళ దగుల్బాజీ వ్యవహారాన్ని వీళ్ళ రెండు నాలుకల వైఖరిని నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరించే వైఖరిని పై పైన ప్రేమలు గురిపిస్తూ కడుపులో గుద్దే వ్యవహారాన్ని తప్పకుండా ప్రతి రైతు కుటుంబానికి తీసుకపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందరం రైతు బిడ్డలమే అందరం గ్రామాలకు వెళ్ళొచ్చి ఇలా కొంతమంది పట్టణాలకు రావచ్చు కొంతమంది పెద్దపట్నం హైదరాబాద్ కోవచ్చు కానీ అందరం రైతు బిడ్డలమే ఆ రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడి అడుగుతా ఉన్నా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలే ప్రతి గల్లీలో ప్రతి గూడెంలో ప్రతి తాండాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ సావుడప్ప గుట్టి సావుడప్ప కొట్టి తప్పకుండా కాల్చాలే మా సెగ ఢిల్లీకి తాకాలే అది మాత్రమే కాదు మా తమ్ముళ్ళు సిరిసిల్లలో వేములవాడలో సొప్పదండిలో మానకొండూరులో ఇక్కడ ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో తమ్ముళ్ళు మీరు యువకులు ఇక్కడ మోటర్ సైకిల్ ర్యాలీ తీయాలే నల్ల జెండా కట్టాలే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళకు సంఘీభావం చెప్తూ పట్టణాల్లోని యువత కూడా కదలాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అక్కడికి కూడా దిగి రాకపోతే పదకొండు తారీఖు నాడు ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీలోనే నరేంద్ర మోడీ ఇంటికి కూతవేటు దూరంలోనే మన రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా అక్కడ ధర్నా కూసుకోబోతున్నది రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరం పోతున్నాం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఎంపీలందరం పోతున్నాం ఎమ్మెల్సీలందరం పోతున్నాం మున్సిపల్ చైర్మన్లు మేయర్లు సహకార సంఘాల అధ్యక్షులు డిసిసి బ్యాంక్ అధ్యక్షులు డిసిఎంఎస్ అధ్యక్షులు రైతు బంధు సంఘాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఢిల్లీ పోతున్నాం పదకొండు నాడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి వినవచ్చే విధంగా నరేంద్ర మోడీ ఇంటికి కూతవేటు దూరంలోనే ధర్నా పెట్టి ఆ ధర్నాను కూడా దద్దరిల్లే విధంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి మనం నిరసన చెప్తాం దయచేసి ఇక్కడికి వచ్చిన రైతన్నలందరినీ నేను కోరుతా ఉన్నా యాసంగి వడ్లు ఇంకో వారం పది రోజుల కొనుగోలు స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఇంటింటి మీద నల్ల జెండా ఎగిరేయండి పదకొండు నాడు ఢిల్లీలో మేము కూడా మీ తరఫున యుద్ధ బేరి మోగిస్తామని చెప్పి చెబుతూ మరి ఈరోజు ఆలస్యంగా వచ్చిన ఇంత ఓపికగా ఉన్న మా సిరిసిల రైతులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ జై తెలంగాణ మీ అందరికీ మీ అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేసినాము ఇక్కడే కాలేజీ కాలేజీ గ్రౌండ్ లో భోజనం ఉన్నది అందరు కూడా దయచేసి వచ్చి భోజనం చేయాలి అక్కడ నేను కూడా ఉంటా అని చెప్పి కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా భోజనం చేసినాకనే పోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ